హాయ్ అందరు హాయ్ చెప్పండి ఒకసారి. ఏం చెప్పు? ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ టెక్సస్ నుంచి వచ్చారు, కానీ వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్స్ ఏ వెళ్తున్నారు. అబ్బా చాలా, ఐ మీన్ 10 డేస్ అయింది అనుకుంటా, 12 డేస్ అయింది. అంటే ఇప్పుడు దా వ్లాగ్ ఎప్పటి నుంచి తీద్దాం అనుకున్నా కుదరలేదు. యాక్చువల్లీ అన్ని ఏదో ఒకటి వచ్చి ప్రాబ్లం అయిపోయింది. సో వెళ్ళిపోయేటప్పుడు తీస్తున్నా ఎట్టకాయలకి. తను అనన్య రెడ్డి, ఫేమస్ యూట్యూబర్. తను కృష్ణకాంత్, కేశవ్ వెళ్ళాలి. సో చూద్దాం ఇంకా ముందు జర్నీ ఎలా ఉంటుందో. ఇప్పుడే రెస్టారెంట్కి వచ్చాము. వీళ్ళు పాపం లాక్ స్టార్ట్ చేశారు, అంకుష్ పాపం డిస్టర్బ్ చేస్తున్నాడు. ఎందుకు అంకుష్ పాపం అట్లా? నేను ఫేమస్ యూట్యూబర్ నుంచి ఫేమస్ అవుదామని ట్రై చేస్తున్నా. లాగ్లో లేదు, లాగ్లో పెట్టుకుంటే నేను ఫేమస్ అయిపోతాను. సో వీళ్ళ సబ్స్క్రైబర్స్ ఎవరున్నా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. యా ఇప్పుడే క్లో రెస్టారెంట్కి వచ్చాము, లోపలికి వెళ్ళి చూద్దాం. మేము ఇప్పుడే రెస్టారెంట్ లోపలికి వచ్చాము. ఇంటీరియర్ చూసారా ఎంత బాగుందో? కొంచెం ఇది పాష్గా ఉంటుంది, అమెరికన్స్ కూడా ఎక్కువ వస్తుంటారు. ముందుగానే మేము టేబుల్ ఒక 10 మినిట్స్ ముందు రిజర్వ్ చేసాం. వచ్చే ముందు మన బయట ఒక 10 మినిట్స్ వెయిట్ చేయించి లోపలికి తీసుకొచ్చారు టేబుల్ దగ్గరికి. ఇప్పుడే మేము 5 మెంబర్స్, సో దాని ప్రకారంగానే టేబుల్ అసైన్ చేశారు. మెన్యూస్ అక్కడ ఆల్రెడీ పెట్టే ఉన్నాయి. ఇప్పుడు టాస్క్ ఏంటంటే, మేము ముగ్గురం వెజ్ తినే వాళ్ళం ఒక సైడ్ కూర్చున్నాము, నాన్ వెజ్ తినే వాళ్ళు అందరూ ఒక సైడ్ కూర్చున్నారు. సో పంపకాలు అట్లా జరిగినాయి అన్నమాట, ఇబ్బంది లేకుండా. మెన్యూ అయితే ఇది, సో వీళ్ళకి కొత్త మా ఫ్రెండ్స్కి రెస్టారెంటు, సో టేస్ట్ చేపిద్దామని తీసుకొచ్చాము. అంకుష్ గారు ఇప్పుడంటే వెజ్ తింటున్నాడు, కానీ నాన్ వెజ్ నార్మల్గా అయితే కుమ్మిపడేసేవాడు. సో ఇంకా డిసైడ్ అవ్వాలి నాన్ వెజ్ ఏంటి వెజ్ ఏంటి అనేది. సో ఇక్కడ మెన్యూ చూసినట్టయితే మీరు స్టార్టింగ్ అపటైజర్స్, తర్వాత తండూరి ఐటమ్స్, మనం నాన్స్ అండ్ బిర్యానీస్ ఉంటుంది. సో ఆల్కహాల్ మెన్యూ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, ఇక్కడ 2 పేజీలు ఉంటుంది. సో నాన్ వెజ్ వాళ్ళు ఏం ఆర్డర్ ఇస్తున్నాము కనుక్కుందాము. సో బ్రౌన్ అడిగితే చికెన్ రోగన్ జోష్ చెప్పాడు, పాపం అది బిర్యానీ అనుకున్నాడంట. సో ఇప్పుడు నాన్ ఆర్డర్ చెప్పుకోవాలి వాళ్ళు. నేను అదే అడుగుతున్నా, ఏం తింటారు బో కర్రీలోకైనా? ఆయనేమో రైస్ అన్నాడు. సో అది కర్రీ నాన్ ఇప్పుడు ఆర్డర్ చెప్పుకోవాలి. మేమైతే డిసైడ్ అవ్వాలి. సో తను కూడా ఒక వీడియో తీస్తుంది యూట్యూబ్ కోసం, నేను ఒక వీడియో తీస్తున్నా. మేము అదే జోక్స్ వేసుకున్నాం వ్లాగ్ లోపల లాగ్ ఉందని. సో మేమైతే పన్నీర్ కర్రీ ఒకటి నన్ను సోయా చాప్ మసాలా ఇచ్చాము. 2 వెజ్లో బాగానే ఉంటాయి. దానిలోకి తండూరి రోటీ అండ్ రుమాల్ రోటీ ఇచ్చాము ఆర్డర్. సో మనము వెయిట్ అది డిసైడ్ అయ్యాము. ఇంకా యాక్చువల్లీ ఇంకా ఆర్డర్ ఇవ్వలేదు. సో మనకి ఆర్డర్ తీసుకున్న వాళ్ళు వస్తే అప్పుడు ఆర్డర్ ఇవ్వాలి. రెస్టారెంట్లో తిని బయటకు వచ్చాము. బయట మంచి వర్షం పడుతుంది. ఇక్కడ క్లోవ్ అనేది ఇండియన్ రెస్టారెంట్. సో మాకు ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 మినిట్స్ దూరంలో ఒక చిన్న షాపింగ్ కాంప్లెక్స్ టైప్ ఉంటుంది, లైక్ అన్ని షాపింగ్ కాంప్లెక్స్లు. అక్కడ థియేటర్ కూడా ఉంటుంది, రీగల్ థియేటర్. సో అక్కడ ఉంటుంది క్లోవ్ అని ఇండియన్ రెస్టారెంట్. ఇది నార్త్ ఇండియన్ రెస్టారెంటే, బట్ స్టిల్ మన సౌత్ సైడ్ ఉన్న కొంచెం స్పైసెస్ ఉంటుంది. సో అందుకనే కొంచెం ఇక్కడ ప్రిఫర్ చేస్తాము. మా ఫ్రెండ్స్కి కూడా నచ్చిందంట. ఎలా ఉంది ఫుడ్ మీకు? ఫుడ్ చాలా బాగుంది. చికెన్ కర్రీలో కొంచెం ఉప్పు తక్కువైంది, బట్ స్టిల్ ఫైన్. వెజ్ అయితే టోటలీ కూల్. సో టైమ్
2:10 అవుతుంది, ఫ్లైట్ 4 ఉంది, సో త్వరగా వెళ్ళాలి. సో ఎయిర్పోర్ట్ లో కలుద్దాం మళ్ళీ. ఎయిర్పోర్ట్ వచ్చాము, 4:30 గంట ఫ్లైట్. సో వీళ్ళు వచ్చి 12 డేస్ అవుతుంది. చాలా చాలా ఫాస్ట్గా అయిపోయింది. అంకుష్ సరిగ్గా చూసుకోలేదు కానీ మేము బాగానే చూసుకున్నాం మంచిగా. 3 డేస్ లేట్ జాయిన్ అయ్యాడు అంకుష్, ఇండియా నుంచి వచ్చాడు. చేతీరా కావాలని. సో ఆల్మోస్ట్ అన్ని తిరిగేలా. ఒలింపిక్ ఒకటి మిస్ అయింది. ఒలింపిక్ ఒకటి మిస్ అయింది. కేటర్ లేక్ ఆరిగన్ బ్రో, కేటర్ లేక్ క్యానన్ బీచ్ ఆరిగన్ లో పోర్ట్లాండ్ కెళ్ళాలి, ఆరిగన్ కెళ్ళు. వాషింగ్టన్ కాదు బ్రో, పాపం వచ్చిందని క్రేటర్ లేక్ వెళ్ళాలి, క్రేటర్ లేక్ వెళ్ళాలి. అది సమ్మర్ లో మస్తు ఉంటాయి బ్రో, సమ్మర్ లో వెళ్ళాలి, మంచిగా వెళ్ళాలి. నాకు వాటర్ కలర్ చాలా ప్యూర్ బ్లూ గా ఉంటది అంటే ఉంటది అసలు చాలా పెద్దగా ఉంటుంది. నేను చూపించాను వీడియో యాక్చువల్లీ. నేను అదేనా మిస్ అయిపోయినాను పాపం రా కృష్ణ కదా, దాని దూరం నుంచి వచ్చి క్రియేటర్. నెక్స్ట్ టైం మనం చెప్పాం కదా, మనం ట్రిప్ వేద్దాం మంచిగా అరిగా. క్యానన్ బీచ్ నుంచి కాలిఫోర్నియా డ్రైవ్ హైవే 101 ఎప్పుడు నెక్స్ట్ సమ్మర్ కి. ఓకే సమ్మర్ డ్రైవ్ అది మంచిగా ఉంటది దారు. అంటే పలానా పెట్టుకోకూడదు బ్రో, ఇక్కడే ఆగాలి అక్కడ ఆగాలని. ఎక్కడ కావాలంటే అక్కడ నచ్చి ఆగి చూసుకుని వెళ్ళాలి. ఎవరు నేను వెళ్ళట్లేదు, భయం వేస్తుంది ఇండియా ట్రిప్ అంటే. ఏ హర్షిత్ అన్న ఫ్లైట్ ఎగురుతుంది పైకి సౌత్ వెస్ట్ ఇప్పుడే. అరే కదా కలర్ భలే ఉంటారా ఫ్లైట్, సీట్ నెంబర్ లేని ఫ్లైట్ అంటే. ఇప్పుడు పెట్టలే, ఈసారి వస్తాం బ్రో టెక్సాస్. టెక్సాస్ ఈసారి వచ్చి డిఫరెంట్ క్యూజిన్స్ వద్దు, ఇండియానే డిఫరెంట్ రెస్టారెంట్ చేసి చాలు మేము డిఫరెంట్ క్యూజిన్స్. సూన్ వెజ్ బాగోదా డాలస్ లో? వెజ్ బాగుంటది, నాన్ వెజ్ వాళ్ళే రావాలి. ఎన్ని జీవులు బతికిపోయారా నీ చేతి నోట్లోంచి? అది ప్రాణాలని తప్పించుకోండి పాపం, కాపాడుకున్నా. అదే మీరు తినేసింది కదా, ఇంకేం. నేను ఇల్లే కదా, నేను 3 మంత్స్ బ్రో పాపం వెజ్ కదా ఎక్కువ. నేను ఇండియా కూడా పోయినా కదా, అసలు 2x కౌంట్ అవుతుంది 6 మంత్స్. ఐ అండర్స్టాండ్. చూసినా లెఫ్ట్ లైన్ అందుకే ఉంటాను నేను. వెళ్ళరా లెఫ్ట్ లైన్ కి. ఇంకే ఎయిర్పోర్ట్ కి వచ్చాము. సో ఫ్రాంటియర్ గేట్ దగ్గరికి వెళ్ళాలి. అంకుష్ అన్నట్టు ఆ మూలకి ఎడ ఉంటుంది, అది వెళ్ళాలి. చాలా ట్రాఫిక్ ఉంది. సండే కదా, సండే ఏంటి, సండే కింద ఉండాలి కదా అరైవల్స్ ట్రాఫిక్. డిపార్చర్స్ ఉంది ఏంటి, ట్రిప్ అయిపోయాక రిటర్న్ వెళ్తున్నాను. సియాటిల్ లో ఏం ట్రిప్లు ఉన్నాయి బ్రో చూడటానికి? రాలేదా అంతే, కరెక్టే. అందు బలంతం చేసి రప్పించినట్టుంది అదే. ఇదే అదే ఆడు ఉంది సన్ కౌంటీ ఫ్రాంటీర్ కార్ అడ్డు ఉంది, కట్లో అడ్లేదు కనిపిస్తుంది. అదిగోండి, అయ్యో ఇది జూమ్ వాటర్ డ్రాప్లెట్స్ అవుతుంది. సర్లే అలాస్కా, అలాస్కా దాటిన తర్వాత ఫ్రాంటీర్ రైట్ సైడ్ ఆపు అంకుష్. అరే ఆపుతున్నా అక్కడ బాబు. కరెక్ట్ గా నువ్వు ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ దగ్గర ఆపే వాడు సావు కొడతాడు, బండి దీ బండి దీ బండి దీ అని. మరి అంత లోపలికి వెళ్ళిపోరా, లెఫ్ట్ సైడ్ ఆపేసారా. అందరూ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ కార్ దిగి సావు కొడుతుంటాడు కాసేపు. అయితే ఇప్పుడు ఎయిర్లైన్స్ ఒక గేట్ ఉంటుంది, లైక్ అమెరికన్స్ ఒకటి, సౌత్ వెస్ట్ ఒకటి, డెల్టా ఒకటి. ఇది ఇప్పుడు మన ఫ్రాంటీర్ దగ్గర ఆగాము. ఇది కూడా చెక్ ఇన్ చేస్తున్నారు బ్రో, ఈ బ్యాగ్ కూడా లేదు.
ఒకటే నా చెక్కిన్ అయితే వేసేది. ఓకే ఓకే, ఇది పట్టిద్దా వాళ్ళ ట్రైల్ ఇట్లా పట్టి అంటే వాళ్ళు చెక్ చేసే పట్టదు. ఓకే అదా హ్యాండిలా పట్టుకోవడానికి మంచిగా ఉంటుందని ఆల్ సెట్ అప్రో అన్ని అయితే ఇంకా మళ్ళా టెక్సాస్ వ్లాగ్ అయితే ఇప్పుడు ఒకటి కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాడు. అమెరికాలో ఇప్పుడు మనం ఈ రివ్యూ చేద్దాం, ఓపెన్ చేద్దాం. ఓకే 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 గైస్, బై 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 బై, సేఫ్ జర్నీ, సేఫ్ ట్రావెల్స్. ఫోన్ చేయండి, సెక్యూరిటీ చెక్ అయిపోయినా. ఇప్పుడే వాళ్ళని ఎయిర్పోర్ట్లో దింపేశాము, ఇంకా బ్యాక్ టు హోమ్. సరే మరి ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాబాయ్, గుడ్ బై, టేక్ కేర్.